ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా చాలా మంది నా దగ్గర గజలక్ష్మి కాయిన్స్ తీసుకున్నారు గజలక్ష్మి కాయిన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం నా దగ్గర గోదాదేవి కాయిన్స్ తీసుకున్నారు మీకు చూసే ఉంటారు అంటే మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే అపల సంతోషం అంటే ఏదైనా సరే చిన్న ఇది జరిగినా కూడా మంచి జరిగినా వాళ్ళు చాలా సంతోషపడిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది గొప్ప గొప్ప కార్యక్రమ కార్యాలు వాళ్ళ జీవితంలో నెరవేర్నా కూడా బాగుందండి అంటారు ఒక చిన్న నవ్వు నవ్వుతారు కానీ కొంతమంది నాకు ఈ తల్లి వెళ్ళిన తర్వాత తెప్పించుకున్న వాళ్ళు ఎంత సంతోషంగానో వాళ్ళ మనసు వాళ్ళ వాయిస్ లోంచి నిజంగా అంత ఆనందంగా వ్యక్తం చేస్తే నాకు కళ్ళంత నీళ్ళు వచ్చాయి వాళ్ళు సంతోషంగా అమ్మ ఆయన ఎంత బాగుందోనమ్మా చాలా బాగుందమ్మా చాలా సంతోషం అమ్మ నిజమమ్మా మీరు చెప్పింది ఇక్కడెక్కడ మనకు దొరకదు కానీ మీరు పంపించిన పాయిను నిజంగా దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చాలా అందంగా ఉందమ్మా అనేసి వాళ్ళు ఆ వీడియోలో కూడా వాళ్ళు ఎలాగైతే మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో అనుకున్నారో దాన్ని బయటికి పెట్టి వీడియో రూపంలో అంటే ఆడియో రూపంలో నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో నిజంగా అది విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందం అనిపించింది ఒక రకంగా కళ్ళంపట నీళ్ళు వచ్చినాయి ఎందుకని అంటారమ్మా ఈ తల్లి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి కావాలంటే వచ్చే సంవత్సరాల కల్లా నేను మీకు నేను చెప్పినట్టుగానే చాలా మందికి చెప్పాను నేను ఏమని అంటే ధనుర్మాసం చెయ్యండి ధనుర్మాసం చెయ్యండి ఒక్క ధనుర్మాసం చాలు మన జీవితాన్ని మార్చేస్తుందని నేను చెప్పిన తర్వాత ధనుర్మాసం చేసిన వాళ్ళందరూ అమ్మా మేము చాలా బాగున్నాం అన్నవాళ్ళు ఆడవాళ్ళు కాదండి నాకు మగవాళ్ళు కూడా ధనుర్మాసం చేసి మాలలు వేసుకుని ఎంతో సంతోషంగా ఈ తల్లిని సేవించుకుని మేము ఈ రోజున అప్పులు తీర్చుకున్నాము కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాము డబ్బుతోటి అనేసి చాలామంది నాకు చెప్పారు అందు గురించి నేను కూడా ఎంతో సంతోషంగా మీకు చెప్తున్నాను అయితే ఈ తల్లిని తీసుకోండి అమ్మ ఈ తల్లి మీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఒక పక్కన గజలక్ష్మీదేవి ఒక పక్కన గోదాదేవి మీకు నేను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని అలాగే రంగనాథుని కూడా నేను మీకు ప్రతిమలు చేయించి నేను పంపుతాను అంటే వెండి కాయిన్లోనే మనం అదేంటి తయారు చేయించుకుని నేను మీకు పంపుతాను కాకపోతే ఇప్పుడు కాదు అలాగే ఈ తల్లిని మీకు నేను ఇంకొక రకంగా కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు నేను ఎలా పెట్టుకుంటున్నాను అన్నది మీకు నేను చూపిస్తాను ఓకే అయితే ఈ తల్లి మాక్సిమం అందరికీ అందరిళ్ళకి తెప్పించుకున్న వాళ్ళు అందరిళ్ళకి వెళ్ళిపోయారు ఈ తల్లి కానీ ఎవరికైనా వెళ్ళకపోతే కనుక వాళ్ళు వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రాకింగ్ నెంబర్ పెట్టడం ఇంకోటం లేదంటే కనుక సెకండ్ షిప్లో కూడా వేసేసాం మేము ఒకవేళ అలా కూడా వచ్చేస్తుంది అందు గురించి నా టార్గెట్ ఏంటంటే నా న్యూమరాలజీ ప్రకారం అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం ఇలా రోజుల్ని చూసుకుని నేను చెప్తాను కాబట్టి 3వ తారీఖు కల్లా అంటే డిసెంబర్ 3 కల్లా మీకు వెళ్ళిపోవాలని ఎంతో కష్టపడి ఈ తల్లిని గబగబా ప్యాకింగ్ చేసి పంపించడం అనేది జరిగింది సరే ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి పౌర్ణమ పూజకు పెట్టుకోమంటున్నాను అలాగే కొంతమంది ఏకాదశిలోనూ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశికి కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పెట్టుకోండి తర్వాత మీకు అందరికీ వచ్చేసి కనుక ఉంటే 3వ తారీఖున జాగ్రత్తగా వినండి 3వ తారీఖు 12వ నెల 2020 గురువారం రోజునాడు ఈ తల్లిని మీరేం చేస్తారంటే మీ దేవుడి మందిరంలో పెట్టుకోండి లేదా మీరు దేవుడి మందిరంలో పెట్టుకొని పర్సులో పెట్టుకుంటారమ్మా అంటే ఓకే పర్సులో పెట్టుకోండి లేదా బీరువాలో పెట్టుకుంటారంటే బీరువాలో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే లేదు మేము వ్యాపార సంస్థలో పెట్టుకుంటానమ్మా అంటే పెట్టుకోండి ఓకేనా కానీ ఈ తల్లిని మీరు పెట్టుకున్న తర్వాత అంతకుముందు జీవితాన్ని ఈ తల్లి వచ్చిన తర్వాత జీవితాన్ని కనుక మీరు చూసుకోండి మీ జీవితంలో ఎంతటి మార్పుల్ని మీరు చూస్తారు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుమాయిలో మీకు మార్పు అనేది వస్తుంది ఇంకొకటి గుర్తుంచుకోండి మార్పు రాలేదు అని అంటే మీ జాతకంలో ఎక్కడో దోషం ఉంది అమ్మ దోషం కాదు నేను ఎప్పుడు చెప్తాను మనిషిని నమ్మిన వాడు మోసపోతాడేమో కానీ భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పటికీ మోసపోడు కాబట్టి అమ్మ మనల్ని ఎప్పుడూ కరుణిస్తూనే ఉంటుంది అందులోనూ గోదాదేవిని పూజిస్తే మట్టికి డబ్బుకి లోటు ఉండదు ఓకేనా కాబట్టి మనమందరం ఏం చేస్తామంటే 3వ తారీఖున మీరు పెట్టుకున్న తర్వాత
మీకు ధనుర్మాసం అంటే ధనుర్మాస వ్రతం అనేసి ఒక పుస్తకం ఉంటుంది. అంటే ఈ తల్లి 30 పాసరాలు అంటే 30 పాటల్ని తమిళంలో పాడింది. ఎవరి గురించి? సాక్షాత్తు కృష్ణయ్యను తలుచుకుంటూ, గోవిందుని తలుచుకుంటూ ఆ తల్లి 30 పాసరాల్ని అదేంటి పాటల రూపంలో తమిళంలో పాడారు. అందులో మీకు ఏం చేస్తారంటే ఆ పాసరాలన్నింటిలోనూ 3వ పాసరం ఉంటుంది. మీరు చేసి చూడండి, నేను నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని, అంటే గుండెల మీద కదండి, నా గుండెలో ఉన్నది నా శ్రీనివాసుడు, నా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నా మనసులో ఉన్నారు, ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను. ఈ తల్లి వచ్చిన తర్వాత మీ అందరి ఇల్లు కూడా ఖచ్చితంగా బాగుపడుతుంది. అయితే మీరేం చేస్తారంటే ఆ 3వ పాసరాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేయండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, పారాయణం చేసే ముందు మనకి వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణులు వారిని తలుచుకోవాలి. ఎందుకనంటే శైవంలో అయితే గనక వినాయకుడిని తలుచుకోవాలి, వైష్ణవుల్లో అయితే గనక విశ్వక్షేణులు వారిని తలుచుకోవాలి. ఓం శ్రీమతే విశ్వక్షేణాయ నమః అని మీరు 3 సార్లు అనుకున్న తర్వాత ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్న పాసరాల్లో 3వ పాసరాన్ని మీరు 3 సార్లు పారాయణం చేసి అమ్మా అనేసి పారాయణం చేసే ముందు అదేంటి అమ్మవారిని ఆండాళ్ళని పిలుస్తారు, తర్వాత గోదాదేవి అని పిలుస్తారు, తాయారమ్మని పిలుస్తారు. ఇలాగా ఈ తల్లికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. అలాగే రంగనాయకి అని పిలుస్తారు. అయితే మీరేం చేస్తారంటే ఆండాళ్ళు తిరువడుగడే శరణం అని అన్న మంత్రం, అంటే నేను అసలు ఈ కాయిన్ వెనకాలే వేయించుదాం అనుకున్నాను కానీ కుదరలేదు కాబట్టి మీకు నేను వేయించలేదు. ఏంటంటే ఆండాళ్ళు తిరువడుగలే శరణం అంటే, అమ్మా నాకు నీ పాదాలే శరణం, నీ పాదాలే నాకు దిక్కు, నాకు ఇంకా వేరే దిక్కు లేదు, కాబట్టి నా ఇంట్లో ఉన్న అలక్ష్మిని పంపించి నువ్వు శ్రీలక్ష్మి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని తీసుకురావాలి, శ్రీనివాసుని తీసుకురావాలి తల్లి, కాబట్టి తీసుకురావాల్సిన బాధ్యత మీదే, అమ్మల్ది మీదే అనేసి ఆ మాట అనుకున్న తర్వాత ఈ 3వ పాసరాన్ని ఎప్పుడైతే ప్రతిరోజు 3వ తారీఖు నుంచి డిసెంబర్ 2020 గురువారం నుంచి ప్రతిరోజు కూడా 3వ పాసరాన్ని 3 సార్లు మీరు పారాయణం చేసి ఏదో ఒక పండో ఫలమో లేదంటే తీపి పదార్థమో ఏదో ఒకటి చిన్న బెల్లం మొక్క అయినా ప్రతిరోజు మీరు పెట్టండి. మీ జీవితంలో వచ్చే డిసెంబర్ 3వ తారీఖు వరకు చూసుకోండి. మీరు కావాలంటే ఎక్కడైనా రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను ఘంటాపథంగా నేను చెప్పగలుగుతాను. మీరు రాసుకోండి, రాసుకున్న తర్వాత చూడండి మీ జీవితంలో మార్పు. రాలేదు, కొంత మార్పు వచ్చింది, భారీగా రాలేదంటే మీ ఇంటి వాస్తు లోపమైనా అయి ఉండాలి, లేదా మీ జాతకంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి ఉండాలి, లేదంటే మీ పెళ్లి దోషమైనా మీకు ఉండాలి. అలాంటప్పుడే మీ జీవితంలోకి ఈ తల్లి పూర్తిగా అనుగ్రహం అనేది మీరు పొందట్లేదు. అంతే తప్ప తల్లిది కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి నేను చెప్తున్నాను అంటే ఎదర వచ్చే రోజుల్లో మీకు వాస్తు గురించి అడుగుతున్నారు చాలా మంది, కాబట్టి వాస్తు విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని పరిశీలించి నేను ఎలా ఉంది ఏంటని చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అంటే 2 నెలల పాటు డిసెంబర్ జనవరి 2 నెలల పాటు అపాయింట్మెంట్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ అంటే ఫిబ్రవరి నుంచి నేను వచ్చి మీ ఇల్లును పరిశీలించడం అనేది ఉంటుంది. 2 నెలలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసి తీసుకున్న అపాయింట్మెంట్స్ అన్నింటినీ కూడా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ నేను తీసుకుంటాం అనేది ఉంటుంది, ఎందుకంటే తిరగాలి కాబట్టి. తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి, మీకు ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, మార్నింగ్ ఉదయం 9 వరకు 9 దగ్గర నుంచి సాయంత్రం 7 వరకే ఫోన్లు లిఫ్ట్ చేస్తారు, అంతకు మించి నైట్. చాలామంది అండి అసలు మీకు అర్థమవుతుందో అర్థం కావట్లో తెలియట్లేదు. ఎందుకనంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే నైట్ 12 నైట్ 1 గంటకి నైట్ 11 ఆ రకంగా ఇసుకిస్తారా? అలాగే ప్రొద్దుట మాటలు 4 5 మేము పూజ చేసుకోవాలి, మేము ఇచ్చేయాలి కదా. కాబట్టి ఇక నుంచి ఏంటంటే, ఇప్పటి వరకు నేను సిస్టమ్ అనేది సర్లే అనుకుని నేను పెట్టలేదు, ఇక నుంచి నేను చెప్తున్నాను,
ఉదయం 9 కాడి నుంచి సాయంత్రం 7 వరకే ఫోన్లు అనేవి లిఫ్ట్ చేస్తారు, మీకు సమాధానాలు చెప్తారు. ఈ మధ్యలోనే ఆ తర్వాత ఒకవేళ ఫోన్ రింగ్ అయ్యింది మీరు తీయలేదు ఏంటన్నా కూడా మీరు బాధపడక్కర్లేదు, తీరు. ఎందుకని అంటే ఆ పిల్లల్ని ఇస్కించేస్తున్నారు మీరు. నేను మంచి చేస్తున్నానా లేకపోతే నేను ఒక రకంగా చెడు చేస్తున్నానని నాకు అర్థం కావట్లేదు, మీకేమో సహనం ఉండట్లేదు, ఒక రకంగా ఇదిలో ఉంటున్నారు. కాబట్టి ఇక నుంచి ఉదయం 9 దగ్గర నుంచి నైట్ 7 వరకే, ఆ తర్వాత నాకు పిల్లలు వీళ్ళు ఉండరు కాబట్టి స్విచ్ ఆఫ్ లేదంటే సైలెంట్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 9 నుంచి లిఫ్ట్ చేయడం అనేది ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ తల్లిని మనం ఆరాధించడానికి రేపు ధనుర్మాసం వచ్చేస్తుంది. ధనుర్మాసం నుంచి ఈ తల్లి ప్రతి ఒక్కళ్ళింట్లోనూ అంటే తీసుకెళ్ళిన వాళ్ళు అందరింట్లోనూ ఉంది. కాబట్టి ధనుర్మాసం ఎలా చేసుకో పోనీ ఈ తల్లి లేకపోయినా ధనుర్మాసం ఎలా చేసుకోవాలి ఏంటి, అలాగే మాల ఎప్పుడు వేసుకోవాలి ఏంటి, గోవిందుడి మాల ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. జై శ్రీమన్న.